हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। उत्तर मध्य बंगाखात में समुद्र मटा की 6.5 किलोमीटर दूर में कोनसागुतुन्न उपरीतल आवर्तन प्रभाव तो तेलुगु राष्ट्रालोनी पलु जिल्लाल्लो कुंडपोतगा कुरुस्तुन्नटुवंटि वर्षालु विवरालकु वेल्लां। ये जिल्लाल्लो ई रोजु वर्षालु नमोदवुतायि, तेलुगु राष्ट्राल वातावरण परिस्थितुलु एंटि, पूर्ति समाचारान्नि तेलुसुकुंदां। वाटन्निटिकंटे मुंदु मीरु इंका मन ఛానల్ని గనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి। ఇక తరువాత బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నేరుగా మధ్యాంధ్ర వరకు విస్తరించింది। దీని ప్రభావంతోనే ప్రస్తుతానికి నైరుతి ఋతుపవనాల కదలిక ఏర్పడడం ద్వారా మధ్య తెలంగాణ మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు నమోదవుతున్నాయి। ఈ రోజు రాత్రికి గుంటూరు కృష్ణా కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదు కాగా, ఇక ఆ తర్వాత రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి। నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే రాయలసీమలో పూర్తి స్థాయిలో విస్తరించడం వల్ల రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు మరొక 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది। ఈ వర్షాలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా విస్తరిస్తాయి। మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు నమోదైతే, కర్నూలు, వరంగల్, నల్గొండ, హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాలలో మాత్రం మోస్తరు వర్షాలు, చిరుజల్లులు మాత్రం ఉంటాయి। ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్షాలు విస్తరించడానికి మరొక 2 రోజుల సమయం అయితే పడుతుంది। మధ్యాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలుల ప్రభావం కూడా అత్యధికంగా ఉంటుంది। గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది। సో ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।